వారం రోజులు వారం రోజుల్లో ప్రభాస్ నెక్స్ట్ సినిమాల సంగతేంటో తేలిపోబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆదిపురుష్ టీజర్ అభిమానుల్ని డిసప్పాయింట్ చేసింది. దాంతో ఆదిపురుష్ మీద పెద్ద హోప్స్ పెట్టుకోలేదు ఫ్యాన్స్. అయితే మరో వారంలో ప్రభాస్ ప్రశాంత్ నీల్ సినిమా సలార్ టీజర్ రిలీజ్ అవుతోంది. ప్రభాస్ బర్త్డే రోజు రిలీజ్ అవ్వబోయే సలార్ ఫ్యాన్స్ని సంతోష పెడుతుందా, లేక పుట్టినరోజు కూడా పాత సినిమాలతోనే సరిపెట్టేస్తారా? ప్రభాస్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. మరో వారం రోజులు రాబోతున్న ప్రభాస్ బర్త్డేకి ఇప్పటి నుంచే సంబరాలు స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రెబల్ మూవీని గ్రాండ్ గా రీరిలీజ్ చేశారు. అప్పట్లో అంతగా ఆకట్టుకోని ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. అంతేకాదు, మరో వారం రోజుల్లో ప్రభాస్ బర్త్డే రోజు అక్టోబర్ 23న బిల్లా కూడా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ రిలీజ్ల కంటే కూడా అసలు రిలీజ్ అవ్వాల్సిన దాని గురించి ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్డే. ప్రభాస్ బర్త్డే రోజు ఏం టీజర్ రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అంతలా సలార్ కోసం వెయిట్ చేయడానికి కారణం ఆదిపురుష్. దసరా టైంలో రిలీజ్ చేసిన ఆదిపురుష్ టీజర్తో అందరినీ డిసప్పాయింట్ చేశారు ప్రభాస్. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి సలార్ నుంచి సాలిడ్ యాక్షన్ టీజర్ రిలీజ్ చేస్తారన్న టాక్ కొన్నాళ్ల నుంచి నడుస్తోంది. ప్రభాస్ సినిమా అంటే ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. అలాంటిది ఆదిపురుష్ ఫేజ్లో నుంచి జనాల్ని బయటకు తీసుకురావాలంటే సలార్ నుంచి టీజర్ రావాల్సిందే అని ప్రభాస్ కూడా ఫీల్ అయినట్టు టాక్. అందుకే కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన ప్రశాంత్ నీల్తో తెరకెక్కుతున్న ప్రభాస్ సలార్ ఓ రేంజ్లో ఉంటుందని హైప్స్ బాగా పెరిగిపోయాయి. మరి ఆ అంచనాల్ని అందుకోవాలన్నా, ప్రభాస్ అప్కమింగ్ సినిమాలపై క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఉండాలన్నా ప్రభాస్ని సలారే కాపాడాలంటున్నారు జనాలు.